అయోగ్యుడు భయం వల్ల స్వార్థం వల్ల తల వంచుతాడు, యోగ్యుడు అభిమానానికి ఆప్యాయతకి తల వంచుతాడు. రెండవ రకానికి చెందిన వాణిగా శేఖ, నీ ఇష్ట ప్రకారమే నడుచుకుంటాను, నీ ఇష్ట ప్రకారమే నడుచుకుంటాను. నీకంటే భయం ఎందుకమ్మా? నీకెందుకు? నేను జాగ్రత్తగా వెళ్ళొస్తాగా. ఏమోనమ్మా, నాకు భయంగా ఉంది. భయం ఎందుకు? ఇలాంటి పిక్నిక్ వెళితేనే పిల్లలకి ధైర్యం వచ్చేది. పిక్నిక్ అంటే కేవలం వినోదమే కాదు, విజ్ఞానం కూడా. అది కాదమ్మా, లల్లి నన్ను ఎప్పుడూ విడిచి ఉండలేదు. రాత్రులు కూడా పడుకునేటప్పుడు నన్ను కాగలించి పడుకుంటే గాని దానికి నిద్ర పట్టదు. అందుకే నీ ఫోటో కూడా తీసుకెళ్తున్నానుగా. రాత్రి పూట ఫోటో పక్కన పెట్టుకుని పండుకుంటే నిద్ర దానంతటా అదే వస్తుంది. చూసావా తెలివితేటలు? ఎవరు మరి, కనకదుర్గమ్మ మనవరాలు కదూ. లల్లి ఇవిగో బిస్కెట్స్, చాక్లెట్స్, జాగ్రత్తగా వెళ్ళిరా. చూడమ్మా, ఎవరేమన్నా ఎదురు చెప్పకూడదు, ఎవరితోనూ పోట్లాడకూడదు. అదంతా జాంతానే, నేను ఎవరిని, కనక దుర్గమ్మ మనవరాలి, అనవసరంగా తగాదొక్కి ఫోను, ఒకవేళ తగాదా వస్తే ఒక పట్టాన వదలను. నా బంగారు తల్లి. అమ్మా అమ్మా, నన్ను ఈవేళ నువ్వొచ్చి వదిలిపెట్టమ్మా స్కూల్లో. అలాగేనమ్మా. జాగ్రత్తగా వెళ్ళిరామ్మా. టాటా. చూడండి నాన్న, అందరికీ వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు, నాకు ఒక్కదానికే అమ్మ రాలేదు. నేను వచ్చానుగా. మిమ్మల్ని కాదు టీచర్, నేను అడిగింది మా అమ్మ సంగతి. నాన్న మీరు ఇంటికి వెళ్ళండి. నాన్న పొద్దున కూడా ఒళ్ళంతా నొప్పులున్నారు, జ్వరం వస్తుందేమో. పర్వాలేదమ్మా, నువ్వు వెళ్ళిన తర్వాత వెళ్తా. వద్దు నాన్న, బస్సు బయలుదేరేటప్పుడు మీరు ఇక్కడ ఉంటే నాకు ఎలాగో ఉంటుంది. సరేనమ్మా పద. పప్పి మర్చిపోయావే నా ప్రజెంట్ ఏది. టాటా. జాగ్రత్తగా వెంటమ్మా. ఇదిగో పాప, హ్యాండ్ కర్చీఫ్ పారేసుకున్నావు. ఆయనకు మందు ఇవ్వలేదు, మర్చిపోయావా? అవునమ్మా. మందు భోజనం అయిన తర్వాత కదూ. కాదండి, ఈ మందు భోజనానికి ముందే తాగాలి. అబ్బా చాలా ఘాటుగా ఉంది. అబ్బే ఇక మీకు ఒళ్ళు నొప్పులే తెలియదు. అలాగా లల్లి చూడు చూడు, ఆ పప్పి చుట్టూ ఎంత మంది ముగ్గారో. అబ్బా ఎన్ని ప్రైజులే నీకు, అన్ని ప్రైజులు నువ్వే కొట్టేశావు. ఈ పెన్ను చాలా బాగుంది. ఏం పెన్ను ఇది? ఇది పైలట్ పెన్ను, ఆ మాత్రం తెలీదు. పప్పి ఆ బొమ్మాయిలే బాబు, చూసిస్తాను. రాణి ఈ బొమ్మ చూసావా ఎంత బాగుందో.
ఏంటి పప్పి గొప్ప, ఫస్ట్ ప్రైజ్ వచ్చిందట, ఫస్ట్ ప్రైజ్. ఒక ఓటి పెన్ను, ఓడి బొమ్మ, అంత మాత్రానికే ఈ ఫూల్స్ అందరూ దాని చుట్టూ ముగారు. అలా నోరు పారేసుకుంటావు కాబట్టే నీ దగ్గరికి ఎవరు రారు. ఏం చేయమంటావు, నాకు అలవాటు అయిపోయింది. ఏం పర్వాలేదు, నిన్ననుగా నీకేం కావాలో చెప్పు. ఆ పప్పి దగ్గర పిల్లలంతా నా దగ్గరికి రావాలి. ఇంతే కదా ఆ బిస్కెట్ తిన్న లైవ్. ఇదిగో తాయమా తాయం, బిస్కెట్ లోయ్ బిస్కెట్ లోయ్, లల్లీ బిస్కెట్లు పంచి పెడుతోందో, లల్లీ బిస్కెట్లు పంచి పెడుతోందో. అంతా రండి 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 రండి, అందరూ లైన్ గా నిల్చుంటేనే బిస్కెట్లు ఇస్తాను. లైన్ లైన్. ఇప్పుడు లల్లీ తల ఒక బిస్కెట్ ఇస్తుంది. మీరందరూ లల్లీ చాలా మంచిది అని గట్టిగా అనాలి. ముందు బిస్కెట్లు ఇవ్వను తర్వాత అంటాం. అబ్బా ఎంత ఆశే, ముందు అంటేనే బిస్కెట్లు ఇస్తాం. ఏది అనండి, లల్లీ చాలా మంచిది, లల్లీ చాలా మంచిది, లల్లీ చాలా మంచిది. తెలియక నిన్ను ఏమమ్మా అన్నాను, నన్ను క్షమించవు, నన్ను జాలిని కూడా నీ పార్టీలో చేర్చకవు. ఇక నుంచి మన ఫ్రెండ్స్, మన స్నేహానికి గుర్తుగా ఇదిగో చాక్లెట్. అందరికి పంచి పెడతాను. బంకమట్టి బంకమట్టి పపి రోడ్డు బంకమట్టి పపి బుల్ల బంకమట్టి అనగా